కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, అది సింపుల్ వేలో ఎలా క్రియేట్ చేయాలి, క్లియర్ అండ్ సింపుల్గా అయితే నేను ఈ వీడియో అయితే చెప్తాను. దానికోసం ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి, యూట్యూబ్ని అయితే ఓపెన్ చేయండి. దీంట్లో యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ సైన్ ఇన్ అనేది కదా లాస్ట్కి ఇక్కడ కార్నర్లో, దీని అయితే మీరు క్లిక్ చేయండి. మీకు వచ్చేస్తే మనకు గూగుల్ అకౌంట్ అయితే ఒకటి ఉండాలా మనకు, అంటే జీమెయిల్ అకౌంట్ ఉన్నా సరిపోతుంది. ఇంతకుముందు మీరు పాతది ఉంటే ఓకే, పాతతో ఇక్కడ దాంతో మనం ప్రొసీడ్ అవ్వచ్చు. లేకపోతే మనం యూస్ అనదర్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు మీ అకౌంట్ ఉంటే మాత్రం ఇక్కడ క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా, దీన్నైతే మీరు క్లిక్ చేయండి. కింద మనకు మూడు ఆప్షన్స్ వచ్చినాయి, మై సెల్ఫ్, మై ఛానల్, మై బిజినెస్. మనం ఏ కేటగిరీలో సెలెక్ట్ చేసుకుని, మనం నేనైతే మై సెల్ఫ్ అనే కేటగిరీని ఎంటర్ అయితే చేశాను. ఇక్కడ ఫస్ట్ నేమ్ అడుగుతుంది, నేనైతే అన్నీ ఫిలప్ చేసి మీకు చూపిస్తాను. ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు అయితే సెట్ చేసుకుని, అంటే మీకు ఇప్పుడు మీ బ్లాగ్ ఉంటుంది, అంటే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్ తగ్గట్టు అంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్ లెటర్స్ అవి వచ్చేటట్టు అయితే క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. ఇక్కడ కింద చూడండి, యూజ్ 8 ఆర్ మోర్ క్యారెక్టర్స్ విత్ మిక్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ నెంబర్స్ సింబల్స్, ఈ మూడు అయితే దీంట్లో కంపల్సరీ ఉండాలని చెప్తున్నారు. ఇట్లా మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ రికవరీ ఈమెయిల్ ఐడి అయితే ఏమన్నా అడుగుతుంది, పైన మన ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది, పైన మన ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ కింద రికవరీ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది, దీన్ని అయితే మీరు క్లిక్ చేయండి. అంటే మీరు పాత ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, అది అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే మనకు పాస్వర్డ్ కానీ ఏదైనా రికవరీ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. కింద మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి, నేను అయితే నా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తున్నా. ఓకే, తర్వాత కింద నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మనకైతే ఒక వెరిఫికేషన్, మనకు వెరిఫై చేసుకున్నట్టు అయితే వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది, మనకు వెరిఫికేషన్ కోడ్ అయితే పంపిస్తారు, అది మన నాకైతే వచ్చింది. వెరిఫికేషన్ కోడ్ అయితే నేను ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నా, వెరిఫై అనుకోండి. ఓకే, ఎస్ అనుకోండి, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి, అగ్రీ అనుకోండి, లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, ఓకే, అది రిడెక్ట్ అయ్యి మనకు యూట్యూబ్లో అయితే మనకు అకౌంట్ అయితే యాడ్ అవుతుంది. వెయిట్ చేయండి, ఓకే, పైన చూడండి బి అనే సింబల్ తోటి వచ్చింది నాకైతే. ఓకే, ఇక్కడ చూడండి కింద మన పేరు, ఇక్కడ మన మెయిల్ ఐడి అయితే ఇక్కడ యాడ్ అయింది. దాంతో మనకి కింద చూడండి క్రియేట్ ఏ ఛానల్ అనేది కదా, దీన్ని అయితే మీరు క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మన పేరు రాసుకుంటుంది, మన పేరు ఏమని కనపడాలని, నేనైతే ఇలాగైతే ఇస్తున్నా. ఇక్కడ మనకు అప్లోడ్ పిక్చర్, మన ఫోటో ఏదన్నా ఉంటే మన దగ్గర అదైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను షాంపిల్ కోసం ఏదో ఒకటి అయితే అప్లోడ్ చేస్తున్నా. ఓకే, దీన్ని క్రాప్ చేసుకోవాలని అడుగుతుంది, ఎంతన్నా అంటున్నా. క్రాప్ అయితే అవుతుంది, కింద చూడండి ఇక్కడ క్రియేట్ ఛానల్, క్రియేట్ ఛానల్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. మీరు ఓకే, యువర్ ఛానల్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్, చెక్ బ్యాక్ ఇన్ ఏ ఫ్యూ మూమెంట్స్. ఓకే, యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అయితే నేను ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో, ఈ కింద కంటిన్యూ నొక్కండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ ఛానల్ అనాలిసిస్ట్, మనకు అప్లోడ్ వీడియోస్, అంటే మనం ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీకు వీడియోస్ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు కార్నర్లో ఉంది కదా క్రియేట్ అని, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మనకు అప్లోడ్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మనకు వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలనే వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మనకు వే అంటే కరెక్ట్ వేలో మనకు ట్యాగ్స్ కానీ, మనకు డిస్క్రిప్షన్ కానీ, టైటిల్ కానీ ఎలా ఇవ్వాలి, ఎస్ఈఓ ఎలా చేయాలని నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ అయితే చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.